హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ దత్తు సార్. ఈరోజు మన వీడియోలో నేటి ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ వార్తల గురించి ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో అంతకంటే ముందు ఇలాంటి అప్డేట్స్ కోసం, మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. రీసెంట్గానే మన ఛానల్ 32,000 సబ్స్క్రిప్షన్ని రీచ్ అయింది. సో 32,000 సబ్స్క్రైబర్స్ అంటే సో మీరంతా నా ఫ్యామిలీ లాగా. సో అందుకనే సో మీ సపోర్ట్ నాకు ఎల్లప్పుడూ ఉండాలి ఫ్రెండ్స్. మనము మన ఛానల్లో 800 పైగా వీడియోలు అప్లోడ్ చేయడం జరిగింది. సో ఇవన్నీ మీకోసమే. సో మీకు కావాల్సిన కంటెంట్ నేను ప్రయత్నం చేస్తూనే ఉంటా, మీకు కావాల్సిన కంటెంట్ అందిస్తూనే ఉంటా. సో ఇంకో విషయం ఏంటంటే, డిఎస్సి ఆన్లైన్ టెస్టులు కూడా మన ఛానల్లో స్టార్ట్ అయినాయి. సో ఎవరైనా స్కూల్ అసిస్టెంట్, తెలుగు స్కూల్ అసిస్టెంట్, సోషల్ ఎస్జీటీకి సంబంధించిన ఆన్లైన్ టెస్టులు కనుక మీరు రాయాలనుకుంటే ఈ క్రింద డిస్ప్లే మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కు వాట్సాప్లో హాయ్ మెసేజ్ పెట్టండి. లేదంటే కామెంట్ బాక్స్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తా, అలాగే డిస్క్రిప్షన్లో కూడా కామెంట్ బాక్స్లో కూడా నేను లింక్ ఇస్తాను. అక్కడ నుంచి కూడా మీరు వాట్సాప్లో జాయిన్ అవ్వచ్చు. దీని ద్వారా రెండు ప్రయోజనాలు ఉన్నాయి. ఒకటి, డైలీ అప్డేట్స్ అయితే నేను ఇస్తాను. సో దాంతోపాటు మనకు ఆన్లైన్ టెస్ట్లో కూడా అందుబాటులో అవకాశం అయితే ఉంది. సో మీకు కావాల్సినటువంటి మరి ఇన్ఫర్మేషన్ మీకు అందిస్తూనే ఉంటా. సో ముఖ్యంగా మరి కొత్త వీసీల రిక్రూట్మెంట్కు త్వరలో నోటిఫికేషన్, వారం 10 రోజుల్లోనే ప్రక్రియను ప్రారంభించే ఛాన్స్ అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. సో మొత్తానికి విద్యాశాఖకు సంబంధించినటువంటి అన్ని రకాల కదలికలు స్టార్ట్ అయ్యాయి. సో ముందుగా వచ్చినట్లయితే ఈ యూనివర్సిటీ వీసీలు ఎవరైతే ఉంటారో, సో కొత్త వైస్ ఛాన్సలర్స్ కోసం రిక్రూట్మెంట్ కోసం త్వరలో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామంటున్నారు. ఆల్రెడీ టీఎస్పీఎస్సీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఒక చైర్మన్, 10 మంది మెంబర్ల కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు ఆల్రెడీ. సో ఈ 4-5 రోజుల్లో మరి కొత్త సభ్యులు అయితే మనకు వచ్చేస్తారు. తద్వారా మరి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 ఇతర పోటీ పరీక్షలను నిర్వహించడానికి, నోటిఫికేషన్ విడుదల చేయడానికి అవకాశం అయితే ఉంటుంది. సో అదే విధంగా మనకు కొత్త వీసీల రిక్రూట్మెంట్ కూడా నోటిఫికేషన్ వస్తుంది. ఆ తర్వాత మరి ఆయా విశ్వవిద్యాలయాల పరిధిలో మరి వాళ్ళు పనిచేయడం జరుగుతుంది. ఇక గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో 1,001 పోస్టులకు 784 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వెంటాడుతున్న స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వాసులకు అందని మెరుగైన వైద్య సేవలని చెప్పేసి వార్త అయితే వచ్చింది. సో ప్రధాన పోస్టులు ఖాళీల వివరాలు వచ్చినట్లయితే మనకు ప్రొఫెసర్లు 30 మంది కావాలి, అసోసియేట్ ప్రొఫెసర్లు 50 మంది, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 95 మంది కావాలి, సీనియర్ రెసిడెంట్స్ 43 మంది, జూనియర్ రెసిడెంట్స్ 83 మంది, సిఐఎస్ ఆర్ఎంఓ అండ్ ట్యూటర్లు 8 మంది కావాలి, ఫిజియోథెరపిస్టులు 4 కావాలి, క్యాజువాలిటీ మెడికల్ ఆఫీసర్లు 10 కావాలి, స్టాఫ్ నర్స్ 305 పోస్టులు అవసరం, ఇక ల్యాబ్ టెక్నీషియన్స్ 55 అవసరం, ఫార్మసిస్టులు 12 మంది కావాలి. సో ఈ విధంగా మరి చాలా అంటే చాలా పోస్టులు వేకెన్సీ అయితే ఉన్నాయి. దాంతోపాటు మనకు తుది దశలో స్టాఫ్ నర్సుల భర్తీ ప్రక్రియ అని చెప్పేసి ఈ వార్త వచ్చింది. ఎంపికైన వారికి 10 రోజుల్లో నియామక ఉత్తర్వులు అందజేస్తారట. ఇక నేటితో ముగియనున్న తుది జాబితా అభ్యంతరాలు నమోదు అని చెప్పేసి ఒక వార్త అయితే రావడం జరిగింది. ఇక తర్వాత వచ్చినట్లయితే మంత్రుల యూనివర్సిటీల బాట అని చెప్పేసి ప్రధానంగా ఒక వార్త రావడం జరిగింది. త్వరలో అన్ని జిల్లాల్లో సందర్శనలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు పార్టీ టాస్క్, పలు ఉన్నత విద్యాసంస్థల విజిట్, విద్యార్థులతో కలిసిపోయేలా వ్యూహం, గత ప్రభుత్వ తప్పిదాలతో రోడ్ మ్యాప్, బీఆర్ఎస్ పాలనలో నిషిద్ధ ప్రాంతాలుగా యూత్కు దగ్గర అయ్యేలా పకడ్బందీ ప్లాన్ అని చెప్పేసి వార్త వచ్చింది. వాస్తవం చెప్పాలంటే గత పాలకులు అసలు యూనివర్సిటీల ముఖం కూడా చూసేవాళ్ళు కాదు. సో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుందంటే యూనివర్సిటీలతో సన్నిహితంగా మెలగండి, వాళ్ళ సమస్యల గురించి పట్టించుకోండి, తెలుసుకోండి అని చెప్పేసి అంటుంది. సో అందరికీ ఎమ్మెల్యేలకు కొంత టాస్క్ లాగా ఇవ్వటం జరిగింది. సో వాళ్ళు ఏం చేస్తారంటే అక్కడ ఉన్నటువంటి మౌలిక సదుపాయాల మీద పరిశీలిస్తారు, ఏమైనా సమస్యలు ఉంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారు. సో ఈ విధంగా నిరుద్యోగులకు దగ్గర అయ్యే ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుంది, అది మంచి పనే. పార్ట్ టైం జాబ్ స్పిరిట్, 2.5 కోట్ల మోసం, 2 నిందితుల అరెస్ట్. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడున్నటువంటి నిరుద్యోగ యువత ఉద్యోగాల కోసం ఎంతగానో తెగించే అవకాశాలు అయితే ఉన్నాయి. అలాంటి సందర్భాల్లో తప్పుదో పట్టే ఛాన్స్ కూడా ఉంది. అలాంటి చేయకండి దయచేసి. ఎందుకంటే ఒక నెల అటో ఇటో కానీ డెఫినెట్గా మనకు నోటిఫికేషన్లు వస్తాయి. కొంచెం కష్టమైనా పర్వాలేదు, కానీ గవర్నమెంట్ జాబ్స్ అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ని మనము ప్రాధాన్యతగా తీసుకొని మనము ప్రయత్నం అయితే చేయాలి గవర్నమెంట్ జాబ్ కోసం. అంతేగాని డబ్బులు ఇచ్చి కానీ లేదంటే ఇతర అసాంఘిక చర్యల ద్వారా, ఇట్లాంటి కార్యకలాపాల ద్వారా డబ్బులు ఇచ్చి మోసపోయి ఇట్లాంటి చర్యలు చేసిన దానికంటే, సో మీరు అట్లాంటి చేయకండి, మోసపోకండి, కొంత జాగ్రత్తగా అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో ఇటీవల ఎవరో 2.5 కోట్ల మోసం చేసినట. సో ఇట్లాంటివి కూడా జరుగుతాయి. ఇప్పుడు ఎట్లాగ ఉద్యోగాలు అవసరం కాబట్టి అందుకోసం ఏమైనా చేస్తారు. సో అట్లాంటివి చేయకండి. గవర్నమెంట్ ఉద్యోగం అంటే గవర్నమెంటే,
ఇప్పుడు నేనైతే ఒక్క రూపాయి కూడా ఇచ్చుకునే స్థితిలో లేకుంటే మరి అయినా నా గవర్నమెంట్ నుంచి టీచర్ జాబ్ కొట్టుకున్నా. సో ఈ విధంగా మనము చాలామంది పేదవాళ్ళు పారదర్శకంగానే ప్రభుత్వాలు భర్తీ చేస్తాయి. ఎక్కడో ఒక చోట ఒకటి రెండు అట్లా మిస్టేక్స్ జరుగుతాయి, కానీ అన్ని అట్లా జరిగాయి. ఎక్కడో చోట అది ఎందుకు జరిగింది అనేది కూడా మీ అందరికీ తెలిసిందే, గ్రూప్ 1 గ్రూప్ 2 గ్రూప్ 3కి సంబంధించి. సరే, ఇక తర్వాత వార్త వచ్చినట్లయితే డిస్టెన్స్ లోను 4 డిగ్రీ కోర్సులు, ఆర్ట్స్ అండ్ సైన్స్ కామర్సులు లభ్యం అందుబాటులో 19 రకాల కోర్సులు, మల్టీ డిసిప్లినరీతో ఏ సబ్జెక్టుకైనా ఎంపిక, ఈ నెల నుంచే ప్రవేశాల ప్రారంభం, డిగ్రీ మధ్యలో వైద్యులకిన సర్టిఫికేట్లు ఇస్తారంట, నమస్తే తెలంగాణతో ఇగ్నో బీసీ నాగేశ్వరరావు వెల్లడి అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఫీజు తక్కువ, ప్రయోజనాలు ఎక్కువ. మరి దీనికి సంబంధించిన పూర్తి వార్త కావాలంటే ఈ ఆర్టికల్ మీరు చదువుకోవచ్చు, వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఎంసెట్ పేరు మార్పు, మెడికల్ లేకపోవడంతో ఎం అనే పదం తొలగింపు, పరిశీలనలో 2 పేర్లు ఆమోదమే తరువాయి, మే 10 నుంచి ఎంసెట్ త్వరలో షెడ్యూల్ జారీ అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. అయితే పేరు ఎం, మెడికల్ అనే పదం లేనప్పుడు ఎం అనే అవసరమా మరి ఈ పదం అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు. ఎంసెట్ తీసేసి మరి ఈ పేరును మార్చే అవకాశం అయితే ఉందంటున్నారు, మరి ఏం చేస్తారో చూడాలి. ఇక కేజీబీవీలో 53% ఎస్సీ ఎస్టీలే, అంటే ఇప్పుడున్నటువంటి దేశంలో అత్యధిక నమోదు వారిదే. తెలంగాణలో 495 విద్యాలయాలు ఉన్నాయి, 52% చేరిన బీసీ విద్యార్థులు ఇంగ్లీష్ మీడియం బోధనతో విజయపథంలో కేజీబీవీలు అని చెప్పేసి వార్త వచ్చింది. సో ఇక్కడ వాస్తవాలు తీసుకున్నట్లయితే ఈ కేజీబీవీ స్కూల్లో మండల్ కోడ్ ఉన్నాయి, ఆల్మోస్ట్ మ్యాక్సిమం అన్ని ఏరియాల్లో ఉన్నాయి. సో అందులో ఏ క్యాస్ట్ వాళ్ళు ఎంత చదువుతున్నారని చెప్పేసి ఒక వార్త ఇచ్చారు. సో అలాంటి సందర్భంలోనే మరి అక్కడ పనిచేసే వాళ్ళు కూడా మొత్తం కాంట్రాక్టులు, అవుట్సోర్సింగ్ వాళ్ళు ఎక్కున్నారు గెస్ట్ లెక్చర్ లాగా. సో అలా కాకుండా మరి ఇప్పుడు గవర్నమెంట్ టీచర్ పోస్ట్ ఎట్లా భర్తీ చేస్తారు, అఫీషియల్గా నోటిఫికేషన్ ఇచ్చి మరి దానికి కూడా సపరేట్గా మహిళల కోసమైనా పర్వాలేదు కానీ ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తే పర్మనెంట్గా బాగుంటుంది. ప్రభుత్వాలు ఆ దిశగా మరి ఎందుకు ఆలోచించట్లేదో మరి అర్థం కావట్లేదు. సో గతంలో కూడా మోడల్ స్కూల్ అన్నారు, దాంతోపాటు గురుకులాలు అన్నారు, గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి కదా, మరి ఇన్ని స్కూళ్ళు ఉన్నప్పుడు మరి వాళ్ళు రిక్రూట్మెంట్ తప్ప అన్ని పనులు చేస్తున్నారు. రిక్రూట్మెంట్ ఫస్ట్ చేయాలి, రిక్రూట్మెంట్ పర్మనెంట్ రిక్రూట్మెంట్ చేస్తే ఒక బాధ్యత ఉంటుంది, మంచి అయినా చెడైనా ఏదైనా చేసుకోవచ్చు. కానీ ప్రభుత్వాలు ఏం చేస్తుంటే రిక్రూట్మెంట్ చేస్తే ఎక్కువ శాలరీలు ఇవ్వాల్సి వస్తాయని చెప్పి మరి తక్కువకే పని చేసేటువంటి ఈ పని అయితే ఏదైతే చేస్తున్నారో అది అరాచకం, ఇది మంచిది కాదు. సో వాస్తవం చెప్పాలంటే కొంతమంది దీన్ని సమర్థించినప్పటికీ గవర్నమెంట్కు తక్కువ డబ్బులు అయితే అని చెప్పేసి, కానీ ఇది శ్రమ దోపిడీలాగే గుర్తించాలి మనం. సో ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ వీడియోని చూడండి. స్కూల్ కోసం 7 కోట్ల విలువైన భూమిని విరాళం ఇచ్చిన మహిళనంట, తమిళనాడులో మదురైకి చెందిన ఐపురాణం అమ్మాళ్ళ అనే మహిళ తన 7 కోట్ల విలువైన భూమిని ఒక ప్రభుత్వ పాఠశాల కోసం విరాళం ఇచ్చారు. మన దగ్గర పరిస్థితి ఎట్లా ఉందంటే ఒక దేవుని గుడికి ఇస్తారు, లేదంటే ఒక చందాకి ఇస్తారు, ఇంకేదో ఇస్తారు, అట్లాంటి సందర్భంలో వేలకు వేలు చందాలు ఇస్తారు. మరి అది అనవసరమైన ఖర్చులు, సరే దేవుని మీద ప్రేమతో ఇస్తే ఇస్తారు, మరి అదే ఆ రకంగా ఇచ్చేది మరి ఏదో స్కూళ్ళకి ఇస్తే. ఇప్పుడు మన తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క స్కూల్ ఒక రేంజ్ డెవలప్ అయింది. ఒక్కొక్కళ్ళు నాకు తెలిసిన ఒక క్యాండిడేట్ 5 లక్షలు ఒక గుడికి దానం ఇచ్చాడు. నువ్వు 5 లక్షలు గుడికి దానం ఇచ్చే బదులు అదే 5 లక్షల్లో ఒక 4 లక్షలు స్కూళ్ళకు దానం ఇచ్చి 1 లక్ష రూపాయలని గుడికి ఇచ్చుకున్నా మరి పాఠశాలలు ఎంత డెవలప్ అవుతాయి? మన దేశంలో ఉన్న స్కూళ్ళ బాధ్యత ప్రభుత్వానికి ఒక్కటే కాదు, ప్రజల బాధ్యత కూడా. మన దేశం ఇది నా దేశం, నేను డెవలప్ అవుతుంది, ఇంకెవడు చేస్తాడు అని చెప్పేసి ఆలోచన ప్రతి ఒక్క పౌరుల్లో ఉంటే ఆ కెపాసిటీ ఇవ్వగలిగే కెపాసిటీ ఉన్న వాళ్ళు కనుక ఖచ్చితంగా ఖర్చు పెడితే మన దేశంలో ఇలాంటి పరిస్థితులు ఉండవు, ఇలాంటి పాలకులు ఉండరు. కాకపోతే మనం ఆ పని చేయము, ఎందుకంటే 1000 రూపాయలు చందా రాస్తాం దేవునికి, కానీ 100 రూపాయలు ఒక గుడికి అంతేందుకు? సరే, ఒక పాఠశాలకు 10 రూపాయలు పెట్టి ఒక చాక్ పీస్ కూడా కొనిచ్చిన మొగ్గం ఉండదు కొంతమందికి. అట్లాంటి పరిస్థితులు కూడా కొన్ని ఉంటాయి, ఏం చేస్తాం, దరిద్రం అట్లుంది మన దగ్గర. ఇంకోటి ఏంటంటే ECIL లో 1100 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల, ఈ నెల 16 ముగియనున్న దరఖాస్తు గడువు, ITI పూర్తి చేసిన అభ్యర్థులకు అవకాశం, ఆన్లైన్లో దరఖాస్తు, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. ఎలిజిబిలిటీ ఉన్నటువంటి అభ్యర్థులు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఇక భోగి మంటల్లో ఉపాధ్యాయ వ్యతిరేక జీవోలు అని చెప్పేసి, బకాయిలు విడుదల చేయకపోతే ఆందోళనలు ఉధృతం, రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయుల నిరసనలు అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇక ఏపీలో ఉన్నటువంటి పరిస్థితి అయితే దారుణం అన్నమాట ఇది. సో ఇలాంటి పరిస్థితి ఎట్టి పరిస్థితులు ఎవ్వరికి రాకూడదు. సో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఈ సమాజాన్ని మార్చేటటువంటి ప్రధాతలు, మరి వాళ్ళ పరిస్థితి ఇట్లా ఉంటే ఇక్కడికి వెళ్ళి ఈ ఉపాధ్యాయులను చిన్న చూపు చూసేలా, ఈ వ్యవస్థనే అణచివేసేలా కొన్ని ప్రభుత్వాలు సో ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి. సో అందుకనే ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా ఉన్నటువంటి జీవోలన్నీ భోగి మంటల్లో వేసి కాల్చేశారు టీచర్లు.
ఇక నేటి నుంచి కేరళలో మెగా సైన్స్ పండుగ అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. సైన్స్ ఫెస్టివల్, మరి గ్లోబల్ సైన్స్ ఫెస్టివల్ ప్రారంభించిన పినరై విజయ్ వైజ్ఞానిక ప్రయోగాలు సృజనాత్మకత ఆవిష్కరణలకు ఒక మంచి అవకాశం. మన దగ్గర మరి ఎప్పుడు ఇట్లాంటివి కొత్త కొత్త సంస్థలు మరి వస్తాయో ప్రభుత్వం తరపు నుంచి తెలుస్తలేదు. ఇక మనలో ఉచిత పథకాలకు పబ్లిక్ అలవాటు పడరు, పాలకులు కూడా ఇవ్వడానికి అలవాటు పడరు. సో ఈ కోణంలోంచి బయటకు ఎప్పుడు పడతారో అప్పుడే ముంగడ పడతాం, అప్పుడు తగ్గితే ఉంటుంది పరిస్థితి. ఇక గిరిసీమలో కొత్త బడులు, ఏజెన్సీ ప్రాంతాల్లో 1331 పాఠశాలలకు కొత్త భవనాలు, 500 కోట్లతో పనులు చేపట్టిన ప్రభుత్వం నాడు నేడులో 424 గిరిజన సంక్షేమ స్కూళ్ళు పూర్తి అని చెప్పేసి ఒక వార్త వచ్చింది. ఇది ఏపీకి సంబంధించింది ఇది. సో ఓవరాల్గా వచ్చినట్లయితే 1331 పాఠశాలలను మరి కొత్త బిల్డింగ్లు కడతామని అంటున్నారు. సో బిల్డింగ్లు కట్టడమే కాదు, కాంట్రాక్ట్లు ఇవ్వడమే కాదు, కాంట్రాక్ట్లు కమిషన్ దొప్పడం కాదు కాన్సెప్ట్ ఇక్కడ. స్కూళ్ళు బిల్డింగ్లు బాగుండాలి, నాణ్యమైనవి నిర్మించాలి, ఎట్ ది సేమ్ టైం టీచర్స్ని కూడా రిక్రూట్మెంట్ చేయాలి. అన్ని స్కూళ్ళు ఏర్పాటు చేసుకుంటా పోతూ ఉన్నారు, కానీ అందులో టీచర్స్ రిక్రూట్ చేసుకుంటా పోతలే. సో గత తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా అన్ని గురు ఏమన్నంటే ప్రతి సంవత్సరం గురుకులాలు, ఎన్నో స్కూళ్ళు ఏర్పాటు చేశారు. మరి భర్తీ చేసింది మాత్రం దిక్కు లేదు. గవ్య కాంట్రాక్ట్ పోస్టులు 12,000 13,000 పని చేయరు, భయం ఇష్టపడి చేయరు, లిక్విడ్లీ అన్న పరిస్థితి అట్లా ఉండే. ఇలాంటి పరిస్థితులు రాకుండా కాస్త జాగ్రత్త తీసుకుంటే మంచిది. ఇక ఏపీబీఎస్సీ ఉద్యోగాలకు వయోపరిమితి పెంచాలి అని చెప్పేసి ఒక వార్త అయితే వచ్చింది. సీఎంకు సిపిఐ లేక, సో వాళ్ళు లేఖ రాసినా రాయకపోయినా నేను చెప్పేది ఒకటే, అటు ఏపీలో కావచ్చు ఇటు తెలంగాణలో కావచ్చు, అభ్యర్థులకు ఉద్యోగాలు లేక నోటిఫికేషన్ లేక ఇప్పటికీ ఏజ్ పారైపోయారు పాపం. వాళ్ళందరికీ ఏజ్ లిమిట్ అనేది డెఫినెట్గా పెంచాలి, అవకాశం ఇవ్వాలి. మళ్ళీ సబ్జెక్టుల్లో కూడా మార్క్స్ పర్సంటేజ్ కూడా తగ్గిస్తే కొన్ని లక్షల మందికి న్యాయం అనేది జరుగుతుంది. ఇక పాత పద్ధతిలోనే అధ్యాపకుల నియామకాలు, విశ్వవిద్యాలయం యూనిట్గా పోస్టుల భర్తీ, కామన్ నియామక బోర్డును వెనక్కి తీసుకోవడం సర్కార్ యోచన, త్వరలో గవర్నర్తో విద్యాశాఖ సంప్రదింపులు అని చెప్పేసి వార్త అయితే రావడం జరిగింది. సో ఇదైతే మంచి శుభ పరిణామంగా మనం అనుకోవాలి. సో ఇట్లా విశ్వవిద్యాలయాల వారిగా అధ్యాపక పోస్టుల వివరాలు వచ్చినట్లయితే మనకు ఉస్మానియా, కాకతీయా, అంబేద్కర్ యూనివర్సిటీ, పొట్టి శ్రీరాములు యూనివర్సిటీ, తెలంగాణ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ, శతవాహన యూనివర్సిటీ, పాలమూరు యూనివర్సిటీ, జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ, జేఎన్ఏఎఫ్యు, ఆర్జీయుకేటి, మహిళ, ఇట్లా మొత్తం తీసుకున్నట్టయితే మనకు పోస్టులు, మంజూరైన పోస్టులు 2825 ఉన్నాయి. కానీ భర్తీ చేసేవి మాత్రం 1061, ఖాళీలు మాత్రం 1977 ఉన్నాయంట. మరి 1977 పోస్టులు భర్తీ చేస్తేనే ఇదే మనం ముందు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. ఇంకోటి ప్రైవేట్ వర్సిటీలు వద్దు విద్యా వ్యాపారీకరణకు అనుమతించం, అన్యాయంగా చట్టాలు చేయనివ్వం, గ్రీస్ విద్యార్థుల గర్జన, దేశవ్యాప్త భారీ ప్రదర్శనలు, నిరసనకారులను జలఫిరంగులతో అడ్డుకున్న పోలీసులు అని చెప్పేసి వార్త వచ్చింది. ఇది మన ఇండియాలో కాదు, ఏథెన్స్కి సంబంధించినటువంటి వార్త. ఏథెన్స్ దేశంలోనంట, ఏస్ ఇప్పుడు మనకు గ్రీస్ దేశంలో ఏథెన్స్ రాయదని ఉంది కదా, సో అక్కడ నట గ్రీస్లా. సో యూనివర్సిటీ ప్రైవేట్ పరం చేస్తే గవర్నమెంట్ మేము ఒప్పుకోమని చెప్పేసి గవర్నమెంట్ వ్యతిరేకంగా విద్యార్థులంతా బయలుదేరారు. మన దగ్గర విద్యార్థులు బయలుదేరేంత సీన్ అయితే లేదు, మన దగ్గర అంత ఐక్యత ఉండదు కదా. అప్పుడెప్పుడు ప్రాణభాయస్సులు ఒక స్వాతంత్ర ఉద్యమము, తెలంగాణ ఉద్యమం, ఈ రెండే ఉద్యమాల్లో ఎవరో వచ్చిరు పోయారు అంతే తప్ప ఇప్పుడు ఎవరన్నా హక్కుల కోసం అడిగే దిక్కు లేకుండా పోయేది. సో ఇది పరిస్థితి. సో మనము అణచివేయబడుతూనే ఉంటాం, ప్రభుత్వాలు మరి అణచివేస్తూనే ఉంటాయి. సో ఇలాంటివి జరగకుండా కాస్త జాగ్రత్తగా ఉండి వ్యవహరించి అటు ప్రభుత్వాలు కూడా ఇకనైనా మేల్కొని సామాజిక ప్రయోజనం చేకూరేటటువంటి పనులు చేయాలి తప్ప వ్యక్తి ప్రయోజనం ఉన్నటువంటి పనులు చేయద్దు. వ్యక్తి అంటే ఒక వ్యక్తికే లాభం, వ్యవస్థకు లాభం చేకూర్చే పనులు చేస్తేనే బాగుంటుందని నా అభిప్రాయం. మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ తెలియజేయండి. ఇది ఫ్రెండ్స్ వాడి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.